మీకు నిఖిల్ హీరోగా నటించిన కేశవ చిత్రం గుర్తుందా? అందులో హీరో ఓ అసాధారణ సమస్యతో బాధపడుతుంటాడు. అదే అందరికీ ఎడమవైపు ఉండాల్సిన గుండె ఈ సినిమాలో హీరోకు మాత్రం కుడివైపు ఉంటుంది. రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజాలోనూ హీరో ఇలాంటి పాత్రలోనే కనిపిస్తాడు. ఇదంతా సినిమా కాబట్టి వినడానికి చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా హృదయం కుడివైపు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? నమ్మటానికి కూడా అసాధ్యంగా ఉంటుంది కదూ. కానీ ఇలాంటి ఓ ఘటన నిజంగానే జరిగింది. అమెరికాకు చెందిన ఓ యువతి గుండె కుడివైపు ఉంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని ఓ సినీ కవి అన్నారు. దానిని మనం ఎడమ కుడైతే పొరపాటు లేదోయ్ అని మార్చి కూడా పాడుకోవచ్చేమో. గుండె ఎటువైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగినా ఎడమవైపు లేదా లెఫ్ట్ సైడ్ అని సమాధానమిస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఆ యువతికి ఎడమవైపున కాకుండా కుడివైపున గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడివైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన క్లెయిర్ మాక్ అనే యువతికి మాత్రం ఎడమవైపున ఉండాల్సిన గుండె కుడివైపు ఉందంట. పుట్టిన 19 ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆమె షాక్లోనే ఉంది. అమెరికాలోని చికాగోకు చెందిన క్లెయిర్ మాక్ గత 2 నెలలుగా దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులేసుకున్నా తగ్గలేదు. గత నెలలోనే ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా గుర్తించాడు. అమెరికాకి చెందిన 19 ఏళ్ల యువతి క్లెయిర్ మాక్ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. 2 నెలల నుంచి దగ్గు వస్తూ ఉండడంతో పరీక్షించుకోవాలని ఆసుపత్రికి వెళ్ళింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తూ ఉండడంతో జలుబు దగ్గు సాధారణంగా భావించినట్లుగా క్లారీ తెలిపింది. జూన్లో ఆసుపత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండొచ్చని వైద్యులు భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్రే చేసుకున్న అనంతరం రిపోర్టులను పరిశీలించిన వైద్యులు షాక్కి గురయ్యారు. వైద్యులొచ్చి నీకు గుండె కుడివైపున ఉందని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని షాక్లో ఉన్నట్టుగా క్లెయిర్ మాక్ తెలిపారు. నాకేమన్నా అవుతుందా అని వైద్యుని అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లుగా తెలిపింది. గుండె కుడివైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో డెక్స్ట్రోకార్డియా అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మాక్ టిక్టాక్లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను 2.9 మిలియన్ల మంది వీక్షించారు. 4 లక్షలకు పైగా లైకులొచ్చాయి. దేవుడి దయతో బాగున్నారని ఆ వీడియోలో తెలిపింది. డెక్స్ట్రోకార్డియా అనేది అరుదైన గుండె పరిస్థితి. దీనిలో మీ గుండె ఎడమవైపుకు బదులు మీ ఛాతీకి కుడివైపు చూపిస్తోంది. డెక్స్ట్రోకార్డియా పుట్టుకతో వస్తోంది. అంటే ప్రజలు ఈ అసాధారణతో జన్మించారు. సాధారణ జనాభాలో 1% కంటే తక్కువ మందిలో ఈ వ్యాధితో పుడతారు. డెక్స్ట్రోకార్డియా అనేది గుండెను ఛాతీకి కుడివైపున చూపించే పరిస్థితి. సాధారణంగా గుండె ఎడమవైపు ఉంటోంది. వీరికి పుట్టుకతోనే కుడివైపు ఉంటోంది. దీనికి కారణాలు ఏమిటంటే పిండం ఏర్పడిన ప్రారంభ వారాల్లో శిశువు గుండె అభివృద్ధి చెందుతోంది. కొన్నిసార్లు అది ఎడమవైపుకు బదులుగా ఛాతీ యొక్క కుడివైపున అభివృద్ధి చెందుతోంది. డెక్స్ట్రోకార్డియా అనే రకాలు గుండె మరియు ఉదర ప్రాంతం యొక్క ఇతర లోపాలను కలిగి ఉంటాయి. సరళమైన రకం డెక్స్ట్రోకార్డియాలో గుండె సాధారణ గుండెకు అద్దంలో ప్రతిబింబంలో ఉంటుంది. తప్ప ఇతర సమస్యలుండవు. కొన్నిసార్లు మీ శరీరానికి ఇతర శరీర నిర్మాణ సమస్యలున్నందున తప్పు మార్గాన్ని సూచించడం ద్వారా అభివృద్ధి చెందుతోంది.